బైలపాటి బ్రహ్మయ్య ప్రొడక్షన్లో కథ స్క్రీన్ప్లే దర్శకత్వం టి ఇమ్రాన్ బాసే నిర్వహణలో కెమెరా అండ్ ఎడిటింగ్ గఫ్ఫర్ బాబా ఆధ్వర్యంలో హుబీలక టీజర్ పోస్టును ప్రముఖ న్యాయవాది సూర్యనారాయణ రెడ్డి మరియు వారి మనవరాలు ఎన్ఆర్ఐ తన్విరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం అపుష్మ, నంద్యాల డివిజన్ అధ్యక్షులు టి అమీర్ బాషా ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాది సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ హుబీలక టీంను అభినందిస్తూ ప్రత్యేకంగా డైరెక్టర్ ఇమ్రాన్ బాషాను అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ హుబీలక టేకింగ్ పరంగా కొత్తగా ఆవిష్కరణ చేయడం కృషి వెనుక డైరెక్టర్ ఇమ్రాన్ బాషా ప్రశంసిస్తూ యువతలో ఇటువంటి టాలెంట్తో అలగడ్డ ఖ్యాతిని కళారంగంలో అగ్రగామిగా పేరు తీసుకురావాలని సామాజిక పరంగా అంశాలతో కొత్త కొత్తగా ఆవిష్కరణ చేసుకుంటూ స్ఫూర్తిగా చైతన్యవంతంగా ఫిలిమ్స్ తీయాలని ఆకాంక్షిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. అసలు ఏం జరుగుతుంది ఆ డైరీలో? ఏముంది? ఇట్స్ వెరీ డేంజరస్. హుబీలక అంటే గెట్ రెడీ. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నటుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హుబీలక టీంను డైరెక్టర్ ఇమ్రాన్ అభినందిస్తూ భవిష్యత్తులో ఇమ్రాన్ మంచి డైరెక్టర్ అవుతాడని, ముందు ముందు ఒక పేరు ఉన్న సంస్థలో డైరెక్టర్ అవుతాడని తెలుపుతూ అలగడ సినిమా కళారంగానికి యువకులు ముందుకు రావడం చాలా సంతోషమని, వారికి తప్పకుండా తన సహాయ సహకారాలు ఉంటాయని, సినిమా కళారంగం అంటే తనకు ఎంతో మక్కువ అని తెలిపారు. మన ఆలగడ్డలో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సక్సెస్గా రన్ చేస్తున్న మన టీం, మన డైరెక్టర్ ఇమ్రాన్ బాషా టీంను నేను ఈరోజు ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈరోజు హుబీలక అనే షార్ట్ ఫిల్మ్ను ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది వరకు ఒక 4-5 పిక్చర్లు రౌద్రం కానీ, తర్వాత ఎస్త్రీ కానీ ఒక 5-6 లాంచ్ చేసి మంచి సక్సెస్ఫుల్గా రన్ అయినవి. ఈరోజు కూడా లాంచ్ చేసిన తర్వాత మనం అందరం చూడడం జరిగింది. కానీ ఆ సౌండ్ సిస్టమ్ కానీ, ఆ కెమెరా విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి. ఇట్లా మన ఆలగడ్డలో ఇట్లా టీంను మనం అందరం ఎంకరేజ్ చేసి వాళ్ళకు శుభాభినందనలు తెలుపుతూ, తర్వాత ఈ దీంట్లో ఈ హుబీలక దీన్ని డైరెక్ట్ చేసినందుకు ఇమ్రాన్ బాషా అండ్ ప్రొడ్యూసర్ బ్రహ్మయ్య అండ్ డిఓపి ఎడిటర్ గఫార్ బాషా, ఇందులో యాక్ట్ చేసిన మెయిన్ ప్రధాన పాత్రదారులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, హనీఫ్, రామయ్య, నజీర్, ఖాదీర్, షాదిక్, వీరేష్ హుసేన్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీళ్ళు ఇదే విధంగా మంచి ఫిలిమ్స్ చేసి సక్సెస్ అయ్యి మన ఆలగడ్డ నుంచి కూడా మంచి ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టర్స్ కావాలని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఒక యూత్ ఫిల్మ్, యూత్ అంటాం మేము, వాళ్ళు కూడా ఆలగడ్డ ఫిల్మ్ అని పెట్టారు వాళ్ళ ఛానల్ పేరు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఆ యూత్ అంతా చాలా క్రియేటివిటీ ఉంది. ఇప్పుడు మన డొగ్గడి సూర్యనారాయణ గారు టీజర్ లాంచ్ చేసి పోస్టర్ కూడా వాళ్ళ మనవరాలతో ఓపెన్ చేయించారు. కంగ్రాచులేషన్స్ టు హుబీలక టీం. వీళ్ళల్లో ముఖ్యంగా మన అమీన్ వాళ్ళ అబ్బాయి ఇమ్రాన్, ఇంతకుముందు నేను 3-4 షార్ట్ ఫిల్మ్ చూశాను, చాలా అద్భుతంగా తీశాడు. ఈ సినిమా కూడా ఒక కొత్తగా టేకింగ్లో కానీ, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ, ఏదైనా సరే డిఓపీలో కానీ చాలా అద్భుతంగా తీశారు. వాళ్ళు టీం ఎంతో కష్టపడి ఈ షార్ట్ మూవీ తీశారు. దీనికి మా నా సహకారం కానీ, మా మిత్రుల సహకారం కానీ ఎప్పటికీ ఉంటుంది. ఈ ఇమ్రాన్ బాషా వచ్చేసి ఆయనలో ఉండే క్రియేటివిటీ మేము చాలా గమనించాను. ఫ్యూచర్లో అతను త్వరలో అతను పెద్ద మూవీకి కూడా డైరెక్షన్ చేయగల కెపాసిటీ అతనికి ఉంది. అతను త్వరలో అది సాధించాలని దానికి నేను కూడా సహకారం చేస్తున్నాము. హైదరాబాద్లో ఒక ప్రొడ్యూసర్ కూడా రమ్మన్నాడు, త్వరలో
ఆ శుభవార్త మీకు నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో చెప్తాము. ఇటువంటి మన టాలెంట్ ఉన్న పిల్లలు మన ఆలగడ దొరక నిజంగా అదృష్టం భావిస్తున్నాను. ముఖ్యంగా వీళ్ళందరికీ బ్రహ్మయ్య అబ్బాయి ఎంతో కష్టపడి సంపాదించి పిల్లలకు ఎంకరేజ్ చేసిన బ్రహ్మయ్య కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ మూవీలో నటించిన ఎంతో ఉత్సాహం నటిస్తారు అందరు పిల్లలంతా, చాలా యూత్ ఉంది. ఈ మూవీలో నటించిన యూత్ అందరికీ ధన్యవాదాలు. అమ్మ నన్న కూడా కొడుకుని ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గృహం ముందు ఈ కార్యక్రమం వేదిక కావడము, వారు కూడా అలాగే ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయన నటుడు ప్లస్ ఫిలిం సంబంధించినడు, అలాగే డాక్టర్ ఏంటి మనకు చూడు కూడా సార్ కూడా ఈరోజు సుబ్రహ్మణ్య సార్ గారు కూడా ఈరోజు ఈ లాంచ్ కార్యక్రమం పడడం, అలాగే ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా పిల్లలు అంటే చిన్నపిల్లలు వల్ల ఉన్నరాలు, ఎందుకంటే పిల్లలు దేవతస్థానం అంటారు కాబట్టి వారి స్వస్థాల మీద కూడా ఈరోజు లాంచ్ కావడం అనేది ఒక ఈ కార్యక్రమానికి ఒక విశేషత చెప్పాలి, విశిష్టత చెప్పుకోవాలి. అంటే పిల్లలు బ్రహ్మవాక అంటుంటారు కాబట్టి ఈ సందర్భంగా సార్ దాన్ని టీంకు మొత్తం ఆశీస్సులు అందించి అభినందన తెలపడం అనేది చాలా సంతోషకరం. అదేవిధంగా ఈరోజు మా అబ్బాయి ఇమ్రాన్ పాషా కూడా ఒక మంచి డైరెక్టర్గా రావాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు ఆళ్ళగడ్డ చూస్తున్నాము. ఆళ్ళగడ్డ వచ్చేసి యువత అనేది చాలా వాళ్ళు అంటే యువతలో రానున్న భారతదేశం అంతా కూడా యువతతో నిండిపోతుంది కాబట్టి యువతలో కొత్త ఆవిష్కరణ వాళ్ళు ఏంటంటే కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఉంటాయి కాబట్టి ఐడియాస్తో ఈరోజు ఈ యొక్క అంటే కళలు నిజంగా ఆళ్ళగడ్డ ఒక కళలకు ఒక విశిష్టత ఉంది. ఆళ్ళగడ్డకు ఏ రంగంలో సరే అనేక రంగాల్లో ఈరోజు యువత అనేది మన ఆళ్ళగడ్డ నిజంగా అనేక రంగాల్లో రావిస్తూ వాళ్ళ నుండి టాలెంట్ ఏది ఉంటుందో వాళ్ళు దాన్ని ఒక ఆవిష్కరణ రూపంలో ఆళ్ళగడ్డ తీసుకురావడం ఈ యొక్క ఇటువంటి కార్యక్రమంలో కూడా ఆళ్ళగడ్డకు యువతకు ముఖ్యంగా మనకు ఒక మంచి ఖ్యాతి నింపాలా. అంటే అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం ఈ అనేక తెలుగువారు అనేక రంగాల సినీ రంగం అనేక రంగాలను కూడా ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా మన తెలుగువారు ఈరోజు ఈ ఆ యొక్క ఖ్యాతి అనేది తెలుగువారికి దక్కింది. అదేవిధంగా ఆళ్ళగడ్డ కూడా అనేక రంగాల్లో రాణిస్తూ ఇటువంటి ఈ రంగాలు యువతకు ముఖ్యంగా ఇలాంటి పెద్దవాళ్ళు అంతా కూడా ప్రోత్సహిస్తూ ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా సుబ్రహ్మణ్యం సార్ కూడా వీళ్ళకు వెన్నుముకగా ఉంటూ ఎందుకంటే ఆయనకు కొంచెం దీంట్లో అనుభవం ఉంది కాబట్టి అలా ప్రోత్సహిస్తున్నందుకు వారిని సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు.